సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరో రెండు రోజుల్లో హిందూపురం రానున్నట్టు తెదేపా నాయకులు వెల్లడించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ హిందూపురం కోవిడ్ ఆసుపత్రికి మొదట 25 లక్షల పీపీఈ కిట్లు మరియు 2 వెంటిలేటర్లు ఇచ్చారని, ఇప్పుడు మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి 2 రోజుల్లో 55 లక్షల మెడిసిన్స్ మరియు ఎక్విప్మెంట్స్ 2 రోజుల్లో బాలయ్య చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమయం పాటిస్తూ ముఖ్యంగా ఫ్రంట్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు, పోలీస్ వారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తమ జీవితాలనే పణంగా పెడుతూ ఈ కోవిడ్-19 పారదర్శక దేశ విషయంలో పూర్తి స్థాయిగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వస్తు మంచి పాదాభిమానం చేస్తున్నాము. అదేవిధంగా ఈ క్లిష్ట సమయంలో ప్రీతం శాస్త్రం నందమూరి బాలకృష్ణ గారు గతంలో చెప్పిన విధంగా వెంటిలేటర్స్ దాదాపు 20 లక్షల యూజ్ చేసేటువంటి వెంటిలేటర్స్ని ఇక్కడ కోవిడ్ హాస్పిటల్కి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఆయన ఈ బాధల్లో కూడా తన వంతు కర్తవ్యంగా భావించి మన హిందూపుర వాసులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో తిరిగి మరీ 55 లక్షలు యూజ్ చేసేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఇంజెక్షన్స్, వీల్ చైర్స్, పీపీ కిట్స్ మొత్తంగా 55 లక్షల విలువ చేసేటువంటి వస్తువులని ఈ వారం అంటే శనివారం వచ్చే శనివారం నాడు ఆయనే స్వయానం ఇచ్చేసి హిందూపురానికి వారి స్వహస్తాలతో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వచ్చిన 25 లక్షలు ఇప్పుడు 55 లక్షలు మొత్తం కలిపితే దాదాపు 80 లక్షల విలువ చేసేటువంటి మెడికల్ సంబంధించినటువంటి కిట్లని మనకు అందజేయడం జరిగింది. వారి యొక్క ఎంతో సేవతో ఇచ్చినటువంటి ఈ వస్తువులని ఈ ఆపద సమయంలో మనందరికీ ఉపయోగపడుతుంది.